పరమేశ్వరుడు పరమ జ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలిగింది. నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు. పంచ
స్వరూపము అగుట చేత ఈ వృక్షభారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగును. ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును. దర్శనము వలన పంచమహాపాతకములు నశించును. కాంతి, బలము, ధైర్యము, ఆయుర్వృద్ధి కలుగు. కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, ఇష్టిఘోష తొలగుతుంది.